28,000 అక్రమ కట్టాలని అని చెప్పారు. అయితే మేమేమంటున్నాము, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శివాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేందర్ కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి? ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి, ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారిని వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాన్ని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము, ఇవన్నీ మాకు బాధ కలుగుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో, డిక్లేర్ అయినాయో, అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద బఫర్ జోనో ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు? ముసలి కన్నీళ్లు కాల్చి వాళ్ళని ఇంకా భయప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి ఈ రెండింటి మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ ఒక ప్రజాప్రతినిధిగా, 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా, హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా, ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి అర్ధనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద, ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము. వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిన్ననే తీసుకెళ్ళడం జరిగింది. మేము వేమ్ నరేందర్ రెడ్డి గారు, మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి మనకు చెడ్డ పేరు వస్తుంది, మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రజాభవన్లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళా ఇస్తామని చెప్పి ఒక అస్యూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏవైతే నిజంగా నాలాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి, నిజంగా పూర్తిగా చెరువులోనే ఉన్నాయనుకోండి, వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి. ఇక ఏవైతే 20 సంవత్సరాలు ఒక చుక్క నీళ్ళు నిల్వంచోట కానీ, 20 సంవత్సరాల కింద ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు, చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన. అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. మొన్న రాత్రి 12 ఇంటికి నా ఇంటికాడికి ఒక 500-600 మంది వచ్చి, నువ్వు హైదరాబాద్కు ఇన్ని సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నావు, మీరు ఎందుకు వస్తలేరు, ముందుకు వస్తలేరు, ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పీసీసీ అధ్యక్షుడి గారికి, ఈ అకాల వర్షాలు ఎప్పుడు క్లౌడ్ బ్లాస్ట్ అవుతుందో ఎప్పుడో మనకి ఎప్పుడు ఇనలేదు, కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా వస్తే మూసీ నది కొట్టుకపోతే దాని మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి గురై ఆస్తి ప్రాణం నష్టం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆవేదన. కాబట్టి అందుకే మూసీ ప్రక్షాళన ఒకటి ఏర్పాటు చేసి దానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా